చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిన్న ఒక వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ 100 డేస్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రామ్ పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము, దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు దాన్ని కౌంటర్ చేయడంలో కౌంటర్ ఇవ్వడంలో వెనకపడ్డామనే అనుకోవాలి. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే గనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో ఇది 100,000 కోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, అదని అన్నారు. మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానంద్ అనే రెడ్డిని చంపించినాడు, బాబాయ్ అని చంపించినాడు. కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా ఇవన్నీ కూడా దారితీసినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందన వేయడం జరిగింది. అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నట్టు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం. సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడాడు, సరే అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది. గతంలో అతను చేసిన నిందలు అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది ఈ ఒక్క దాంట్లతో కూడా తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా, ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు అసలు ఒక మనిషి జన్మ అయితే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దమ్ముంటే ప్రూవ్ చేయండి, కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడాలా, ఎందుకంటే గతంలో మనం గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తి తీసుకుని వచ్చాం. ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చాము. గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదం వేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒక చోట సీసీ టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని నందిని తీసుకొని పోయి మార్చి పెట్టేది చూసిన తర్వాత, గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడా కానీ ఆ విగ్రహాలు అని దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు. సో దానికని మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేది నా యొక్క ఫీలింగ్, నా యొక్క భావన కూడా. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా 18,000 కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది, మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. తీరు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది, కింద వాళ్ళదే పైన వాళ్ళదే అన్నీ వాళ్ళ గవర్నమెంట్లో, మరి ఎక్కడైనా ప్రూవ్ చేసినారా చేయలే. అవన్నీ కూడా కేవలం కట్టుకథలు, అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది. సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని బయలుగొట్టేస్తున్నాడు, గుళ్ళని పగలగొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది. ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటూ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడు అని చెప్పి సలిపిరి ఇన్సిడెంట్ తర్వాత. సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి నిందలేశారో వాళ్ళు చిరస్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బలైతారు. అదేవిధంగా అది నిజంగా ఏంటే గన యువతల వారు కూడా అదేవిధంగా, ఎందుకంటే మనకందరికి అది ఇట్స్ ఎ సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, నార్త్ ఇండియన్స్లో బాలాజీ అని పిలుస్తారు, మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము. ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అన్న కానీ అదేవిధంగా కన్నాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్, అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే
బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే సరిపోయింది తప్ప, ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి తప్పిదాలు ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసినా అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలాగని ఇది ఒక గాలి మాటలాగని మిగిలిపోతుందా అనేది కూడా మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాము. 2019 నుంచి 24 వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టిటిడి వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళనం చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ రోజు ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పాను, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయోభిలాషుల కోసం మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణ తీసుకొచ్చాం, పవిత్ర మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, సంస్కరణలు తీసుకొస్తాం. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్ కూడా గురయ్యాం. అదైన తర్వాత రాత్రి మేమందరం కూడా మాట్లాడుకుంటాం జరిగింది. ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది. మా అందరి పైన బాధ్యత ఉంది, ఆ పవిత్రతను కాపాడాలి, ప్రక్షాళనం చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు, భక్తులందరూ తెలుసు, కొత్త ఈఓ గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది. మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం. క్యూలో ఎవరు నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ, పిల్లలుంటే పాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనక లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోట్లో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు, నేను తప్పు చేయలేదు. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి.
అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆ చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలిచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పాలా? అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలి? శ్రీవారి హుండి పరకామని దోచుకున్న దొంగలను కూడా విడిచిపెట్టారు సార్ గత ప్రభుత్వం. అన్న అన్ని ప్రక్షాళనం చేస్తాం. అనేక అవకతవకలు జరిగినాయి, మీడియా మిత్రులు అందరు తెలుసు, మీరు తిరుపతి వాసులు. నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు, ఇది జరుగుతుందనా జరిగిందనా అని కూడా. పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది. అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం, అన్ని రివ్యూ చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. పాలక మండలిలో కూడా ఆధారంతో సహా దొరికిపోయారు. 14 కోట్ల రూపాయలు మాత్రం టీటీడీకి అప్పచెప్పి మిగతా డబ్బులంతా కూడా వాళ్ళు దోచుకున్నారని చెప్పి ఆధారాలతో కూడా ఇప్పటికీ అన్ని విషయాలు పెట్టచ్చు. స్టేట్ విజిలెన్స్ కూడా దానిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు ఏమైనా 100% యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ మాజీ టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఇద్దరిని, వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్రెడ్డి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, రిపోర్ట్ వచ్చింది, దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నువ్వు మాట చెప్తున్నా, వాళ్ళు గుండె పైన చేయి పెట్టుకునే ఒక మాట అని చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు? సూటిగా ప్రశ్నిస్తున్నా, గుండె పైన చేయబెట్టుకుని మాడమని చెప్పండి. ఎంత అన్యాయమో చెప్పండి. కేఎంఎఫ్ ఏంటండి? ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు, ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని, కావాలని వేరేళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడేమైంది? అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. మేము వదిలిపెట్టాం ఈ షో.